త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సర్కారు భేటీ అని చెప్పి ఆంధ్ర ప్రభలో ఒక వార్త వచ్చింది. ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి, అదేంటో చూద్దాం మనం. ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీలపై టీచర్ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలతో సమీక్ష. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులతోనూ చర్చించే అవకాశం. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి అందులోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే దశల వారీగా ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా భేటీ అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతోనే కాకుండా కార్మికులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోనూ చర్చించేందుకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే గిగ్ వర్కర్లతో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో ఆ శాఖపైన రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గత శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమీక్షా సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సి ప్రకటనకు చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు టీచర్ల ప్రమోషన్లు, బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వారితో భేటీ అయ్యేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. సర్వీస్ రూల్స్, బదిలీలు, పదోన్నతులు, స్పౌస్ కేసులు, 317 జీవో బాధితులను వెనక్కి రప్పించడం వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. 317 జీవో కారణంగా చాలామంది ఉపాధ్యాయులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక జోన్ నుంచి మరో జోన్కు గతంలో బదిలీ అయ్యారు. అంతేకాకుండా ఎక్కడో మారుమూల ప్రాంతాలకు భార్య ఒక చోట, భర్త మరొక చోట బదిలీ అయ్యారు. దీంతో తమ స్థానికతను కోల్పోవడమే కాకుండా కుటుంబాలకు 100 కిలోమీటర్ల దూరంగా ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయి బిల్లులు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ సమస్య, అన్ని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ హెల్త్ కార్డులు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు పెద్దగా చొరవ చూపలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వారి సమస్యలతో పాటు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, ఖాళీల భర్తీపైన అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీకి ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించాలని యోచిస్తుంది. ఈ నెల 11వ తేదీన వీరితో సమావేశం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు నిరుద్యోగులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు, ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. జాబ్ క్యాలెండర్, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటన తదితర అంశాలపై నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు త్వరలో ప్రత్యేక మీటింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్లో పర్యటించినప్పుడు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోని నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు వారితో కలిసి ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తుంది. వీరితో నేరుగా సీఎం లేదా మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగుల డిమాండ్ మేరకు గ్రూప్ 2 పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ భేటీల ద్వారా ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసాను కల్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. బిస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా కసరత్తు చేస్తుంది.